సరంజామా yes ఆ టేపు భోజనం yes ఇంకోసారి కాఫీ కాచుకోవాలంటే ఈ స్టవ్ తెలుసు వెలిగించడం తెలుసుగా సైలెన్స్ ఈ స్టవ్లు గివ్వులు కనిపెట్టింది మేము వాడుకుని సుఖపడేది మీ ఆడంగులు నాకే పాఠాలు నేర్పుతావా సింపుల్ థింగ్స్ మీట కుడికి తిప్పితే వెలుగుతుంది ఎడమకు తిప్పితే ఆరుతుంది సెంటర్ అయితే మండుతుంది కాదు మహాప్రభో కుడికి తిప్పితే ఆగలగ తెలుసు ఆన్ అవుతుంది సెంటర్కు తిప్పితే ఆరుతుంది ఎవడో ఎడం చేతి వాటంకాడు కనిపెట్టినట్టున్నాడు ఎవడో ఒకరు తెలియండి మీకు పుణ్యం ఉంటుంది గాని చూసుకోకుండా ఎడం వైపు ఆఫ్ అనుకుని వదిలేస్తే ఇల్లంతా గ్యాస్ లీక్ అయ్యి ఓకే ఓకే పద నీకు టైం అవుతుంది యువర్ ఇల్లు విల్ బి ఇన్ సేఫ్ హ్యాండ్స్ కూర పులుసు అవి రాత్రి కూడా సరిపోతాయి సాయంత్రం వేడిగా అన్నం వండుకుంటే చాలు నేను రాగానే చేస్తాను వాట్ పొద్దుటి పాచికూర పులుసు రాత్రికి తినాలా ఏం కర్మ నేను చేయలేను అనుకున్నావా అనుకోలేదు అనలేదు నేను చేస్తాను అన్నాను అంతే అంటే ఆ మహా ఇల్లాలు ఆఫీస్కి వెళ్లి గడించుకు రావడమే కాదు రెండు పూట్లా వండి వారుస్తుంటే ఆ మొగుడు దున్న పూతలా తిని కూర్చోవడమే అని చాటాలనా ఆశ నేను ఈ వంట తిన్నో పారేసి మళ్ళీ వండుకుంటాను వండండి బాబు వండండి నాకు టైం అయింది నేను చీర కట్టుకోవాలి అంటే ఇప్పుడు ఇప్పుకున్నట్ట మేడం ఝాన్సీ లక్ష్మిగా గారు ఏ ఎస్ ఆఫ్ కోర్స్ దిస్ ఈస్ మిస్టర్ బాలాజీ మేడమ్స్ హస్బెండ్ అండ్ దీస్ టూ ఆర్ ద చిల్డ్రన్ మేడం రావడానికి ఇంకా టైం పడుతుంది తుమ్ జావ్ అండ్ వెయిట్ జావ్ హలో నమస్కారం అండి హలో హలో కమ్ ఇన్ వెల్కమ్ చిల్డ్రన్ ఆఫీస్ అంకుల్ గుడ్ మార్నింగ్ చెప్పండి రండి కమాన్ ఐ లైక్ యూ బికాస్ మీరు నాలాగే లేడీస్ మెండ్ ఉన్నవాళ్ళు నేను మా ఆవిడ్ని వెళ్ళు పనిచేయి అని ఇలా పర్మిషన్ ఇచ్చాను మీరు అలా టపిమని రా పనిచేయి అని ఛాన్స్ ఇచ్చారు వండర్ఫుల్ వండర్ఫుల్ ఏంటండి ఫ్యాంటాస్టిక్ నా ఉద్దేశంలో ఆడవాళ్ళు మంత్రులే మగాళ్ళతో సమానంగా సారీ రాలేనండి ఖాళీ ఉండదు యు నో హౌ బిజీ ఐ యామ్ సారీ ఏమనుకోకండే నేను పెళ్ళైనప్పటి నుంచి మొత్తుకుంటున్నానండి మీ ఆడవాళ్ళు మనుషులే వంటింటి కుందేళ్లాగా ఉండిపోకూడదు టాలెంట్ పొగచూరిపోకూడదు బయటికెళ్లి ఉద్యోగం చేసి ప్రూవ్ చేసుకోవాలి అని పోరగా పోరగా ఇన్నాళ్ళకి ధైర్యం చేసిందండి నేనంటారా పెదవది సెలవులు మురిగిపోతున్నాయి నాక కళలంటే ప్రాణం యు ఆర్ రైట్ కళలు డ్రీమ్స్ అనే సబ్జెక్ట్ మీద కాలేజీలో నేను రీసెర్చ్ చేశాను దాంతో కళలు కాదండి గోపాల్ గారు కళలు ఫైన్ ఆర్ట్స్ నన్ను గాలు అలకు జాంచి నువ్వు అన్నావు నాకు తృప్తి అదన్నమాట డిగ్రీలు ఎన్ని ఉన్నా నాకు పెయింటింగ్ రైటింగ్ యాక్టింగ్ లాంటి కళాపోసనంటే ఎంతో తృప్తి కుకింగ్ అంటే మహా సరదా నిన్న 10 నిమిషాల్లో ప్రూవ్ చేసి చూపించా మా ఆవిడికి నాకు నా పత్రికల్లో వంటల పేజీ చూసి రకరకాల వంటలు చేయటం అవి అరే నాకు కూడా సేమ్ ఝాన్సీ పాపం ఆయన వెయిట్ చేస్తున్నారు మీ కంపెనీలో జీతాలు అవి ఎలా ఉంటాయండి ఈ బేసిక్ లు ఎలవెన్స్ లు చేరి ఫర్ ఎగ్జాంపుల్ మన శివంగికి ఇచ్చిన ఉద్యోగం లాంటిది ఉందనుకోండి వచ్చేస్తా వచ్చేస్తా సారీ గోపాల్ లేట్ అయింది పద లేట్ ఏమి ఝాన్సీ నీలాంటి జీనియస్ ఎంత లేట్ గా వచ్చినా ఫస్టే కమాన్ వస్తానండి డోంట్ వరీ వస్తానండి డోంట్ వల్లీ దే ఆర్ ఇన్ గుడ్ హ్యాండ్స్ చంటాడికి ముందు పెరుగన్నం పెట్టాలి తర్వాత పప్పు కలపాలి గుర్తుందిగా లేకపోతే అల్లరి పెట్టేస్తాడు విసిరేస్తాడు వస్తాను యూ సిల్లీ మదర్ పిల్లల పెంపకం గురించి నాకు సలహాలు ఇస్తున్నావా చిల్డ్రన్ గోయిన్ చిల్డ్రన్ ఆర్ చిల్డ్రన్ థ్యాంక్స్ Thank you.
చూసారుగా అమ్మ ఆఫీస్కి వెళ్ళింది. ఈ రోజు నుంచి డాడీ కింగ్డమ్ అంటే నేను, అనగనగా ఒక రాజు వాడే వీడు. మీరిద్దరూ నా ప్రజలు, నా చల్లని పాలనలో. ఏమిటా పిచ్చి నవ్వులు, నా మొహం కోతిలా ఉందా? నో నో నో, నోట్లో వెళ్తీసేయి. దాట్స్ గుడ్. ఓహో, తిరుగుబాట. ఇలాంటప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు పిల్లల సంరక్షణ గురించి తల్లులకి కుమారి నాగమణి గారు ప్రసంగిస్తారు. పిల్లలు కాదర్రా, పిల్లులు, ఐ మీన్ పిల్లలు. ఆరు నిమ్మకాయలు తెచ్చి బాగా స్నానం చేయించి ఇప్పుడు మనం రేడియోలో బామ్మగారు చెప్పినట్టు చేద్దాం. అంతే కదా, కొబ్బరి నూనె తెచ్చుకుని జుట్టు లేదు కదమ్మా. డాడీ నోట్లో వేలు వద్దని చెప్పారా? డాడీ తమ్ముడు కొడుతున్నాడు. కొడితే నువ్వు మళ్ళీ చిరగొట్టు. రేయ్ గాడిదా, మగాడిదా, తప్పురా రాస్కల్, నిన్ను. కదిలావో బుర్ర బద్దలైపోతుంది, కబడ్డా. పాపకి చక్కగా చిక్కు తీసి దువ్వుతో జడాల. అమ్మా కాదు, డాడీ, డాడీ అని ఏడు. ఏడు పిల్లలు ఏడవడం సహజం. పాలానాం రోదనం బలం అంటే పిల్లలకు ఏడుపే బలం. కానీ మనం పట్టించుకోకూడదు. మేడం గారు లేరా అండి? మేడం గారు లేరు, నేనే మేడం. సేల్సా, నేనేం కొన్నా? గో గో. ఇది మీరు కొనే సరుకు కదలండి. ఇప్పుడు చాకు తీసుకుని సగానికి నిలువున నరికి బాగా కలిపిన ఉప్పు కారం పరపరా రాసి. డాడీ చంపేస్తావా? ఉండు, నువ్వు కంగారు పడకు, నన్ను పెట్టకు. డోంట్ ప్యానిక్, డోంట్ ప్యానిక్, డోంట్ ప్యానిక్. ఓయ్, ఈ పూట వంట ఏం చేసావోయ్? తగలేశాను. ఫోన్లేదు, నాకు ఒకప్పుడు పందికో కప్పిప్పిస్తావా? ఇప్పిప్పించను, నా కొళ్ళు మండిపోతుంది. కర్మ ఇదే, మా అమ్మడైతే కప్పుతో కప్పుడిచ్చి గుప్పెట్లో గుప్పిడిచ్చేది. అబ్బా, ఇవ్వరని సార్ చెప్పచ్చు కదయ్యా. వెరీ గుడ్ బ్రదర్, కొట్ట, ఇంకోటి కొట్ట. అమ్మా రిచ్చ ఆగలేను, స్కూల్ టైం అయింది. చాలు చాలు చాలు, ఇంకా చాలు. డబ్బా అక్కడ పెట్టు. ఒరే బ్రదర్, ప్లీజ్ నన్ను కాస్త కాన్సన్ట్రేట్ చేయని. ప్రొద్దుటే చన్నీళ్లతో స్నానం చేయించి చేయించాం తల్లి. ఉతికిన బట్టలు వేసి వేశామండి. తగినంత ఉప్పు కలిపిన ముక్కల్ని మూడో రోజున జాడీలో పెట్టి మూత పెట్టాలి. ఇలా చేస్తే ఉప్పు కలిపిన పుల్లగా కమ్మగా చాలా కాలం ఉంటాయి. తినండి. నాకు పప్పు వద్దు. పప్ప కాదురా, పప్పు. తినరా మింగో. చంటాడికి ముందు పెరుగన్నం పెట్టాలి, తర్వాత పప్పు కలపాలి, గుర్తుందిగా? లేకపోతే అల్లరి పెట్టేస్తాడు, విసిరేస్తాడు. ఏడిశాడు, మమ్మీ కాదు, ఇది డాడీ రాజ్యం. కలుపు.
ముందు పప్పు తినాలి, ఆ తర్వాతే పెరుగు. తిన. వేరుడంత లేవు, నీకే అంత పొగరుంటే నాకెంత ఉండాలి. నువ్వేంటి ఎక్కడున్నావు? వెళ్ళి లోపలికి.